వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరద బాధితులకు అండగా తీన్మార్ మల్లన్న. చెన్నైలో విద్యార్థుల ఇళ్లలో 1000 మంది పోలీసుల సోదాలు, 500 గ్రాముల గంజాయి స్వాధీనం. ఖమ్మం జిల్లా కారపల్లి ఆకేరు వాగులో మృతి చెందిన యువ శాస్త్రవేత్త కుటుంబాన్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. పూణే నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు. అజ్జికార్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను అరెస్ట్ చేసిన సిబిఐ. ఇక వివరాల్లోకి వెళ్తే, పూణే నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు. 4 హెలికాప్టర్లు, మోటార్ బోట్లు, పడవలతో విమానాశ్రయం చేరుకున్న 120 మంది సిబ్బంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం ఇంకా తగ్గకపోవడంతో అటువైపు వాహనదారులు ఎవరూ రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ప్రయాణికులను పోలీసులు కోరుతున్నారు. గుడ్ మార్నింగ్ టు ఆల్, దయచేసి వినండి. ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ మధ్య నందిగామ దగ్గర, ఐదవరం దగ్గర ఇప్పటికి కూడా ఇంకా ఫ్లడ్ ఫ్లోటింగ్ తగ్గలేదండి. ప్రజలందరూ వాళ్ళ యొక్క ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకుందని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. చాలా మంది అలాగే వచ్చి ముందుగా ఇరుక్కుపోవడం జరిగింది. 2-3 వెహికల్స్ కూడా ఈ ఫ్లోలో కొట్టిపోయాయి. దయచేసి పోలీసు ఎక్కడైతే ట్రాఫిక్ డైవర్ట్ చేస్తారో ఆ పాయింట్లో మీరు పోలీసు మాట వారు విని కొంచెం ఆ చెప్పిన రూట్లో ట్రావెల్ చేయండి. ఇంకోసారి చెప్తున్నాను, ప్రజెంట్ అయితే మాత్రం విజయవాడ నందిగా హైదరాబాద్ రూటు దగ్గర నందిగామ దగ్గర మాత్రం ఎట్టి బస్సులో ట్రాఫిక్ ఎలో చేయట్లేదండి. మినిమం ఈవినింగ్ 5 వరకు ఇలాగే ఉండే సిచ్యువేషను. ఏమైనా ఉంటే మీకు మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం జరుగుతుందండి. దయచేసి పోలీసు వారి డైరెక్షన్స్ పాటించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డ్రగ్స్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా దాదాపు 1000 మందికి పైగా పోలీసు సిబ్బంది ఇటీవల చెన్నైలోని పోతేరి ప్రాంతంలో 500కు పైగా విద్యార్థుల నివాసాలలో సోదాలు చేశారు. కొన్ని గంటల పాటు తనిఖీలు చేపట్టి 500 గ్రాముల గంజాయి, 6 గంజాయి చాక్లెట్లు, 20 ml గంజాయి నూనె, హుక్కా స్మోకింగ్ ప్లాట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వార్త కథనాలు తెలిపాయి. పలువురు కళాశాల విద్యార్థులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. హలో,
ఖమ్మం వరద ముంపు బాధితులకు తన వంతుగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆర్థిక సాయం అందించడం జరిగింది. బాధిత కుటుంబకులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన నెల జీతం ఈరోజు ఇవ్వడం జరిగింది. వరద ముంపు బాధితులకు తీన్మార్ మల్లన్న మరియు టీం అండగా ఉంటుందని తెలిపారు. అలాగే తీన్మార్ మల్లన్న టీంని క్షేత్రస్థాయిలో బాధితులకు అండగా నిలబడాలని కోరారు. వరంగల్ నల్గొండ ఖమ్మంలో వచ్చినటువంటి వరదల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా వచ్చినాయి, కానీ భారీ స్థాయిలో ఈ మూడు జిల్లాల్లో వచ్చిన కారణంగా దాదాపు 5,000 కోట్ల నష్టం వాటిల్లింది. జనజీవనం స్తంభించిపోయింది. ప్రజల నిత్యావసరాలన్నీ వరదమయమైపోయినాయి, బురదలో చిక్కుపోయినాయి. ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రాణ నష్టం జరిగింది. ఆస్తి నష్టం కూడా భారీ స్థాయిలో జరిగింది. కాబట్టి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా నన్ను గెలిపించినటువంటి ప్రజలు కష్టాల్లో ఉన్నటువంటి ఒక విచారకరమైన సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారికి అంటే ఆ వరద బాధితులను ఆదుకోవడానికి ఎమ్మెల్సీగా నాకు వచ్చేటువంటి శాలరీ ఏదైతే ఉందో 275,000 రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అందజేస్తూ ఉన్నాను. ప్రజలందరికీ అండగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం. మోరోవర్ ఏంటంటే మీరెవరూ అధైర్యపడాల్సిన పని లేదు, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. సో మిగతా ఎమ్మెల్యేలను మిగతా ప్రజాప్రతినిధులను కూడాను మంత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ యొక్క నెల శాలరీని డొనేట్ చేయండి ఈ బాధితుల కోసం. వాళ్ళంతా మన వాళ్ళే కాబట్టి మీ అందరికి చేతులు ఎత్తి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అటు ముఖ్యమంత్రి సహాయనిధికి కానీ లేకపోతే మీకు తోచిన విధంగా మీరు ఆ ప్రజలకు అందుబాటులో ఉండి అండగా నిలవాలని, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అమలాపురంలో క్షుద్ర పూజల కలకలం. అమలాపురం కాలేజీ రోడ్డులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉన్న ఓ ఇంటి ముందు క్షుద్ర పూజల కలకలం. ఇంటి చుట్టూ నిమ్మకాయలు, కోడిగుడ్లు, పసుపు, కుంకుమ చల్లి పూజలు. భయభ్రాంతులకు గురైన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి అన్నదమ్ములు అండి అందరూ వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఎక్కడ అప్ చెప్పారు వాళ్ళకి. వీడేమో ఎదురు కుక్కలు అమ్మిన వాళ్ళు, వాడేమో కలిసి కబ్జా చేస్తాడు అది గుండె పోదారు కాదు. సపోర్ట్ ఏమో ఎక్కడ అంటే తెలుగుదేశం కంపెనీ అదేనదే కాబట్టి వస్తుంది. జాదు సినిమాకి రైతు జరిగింది జాతి పడి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షునిగా దుబ్బ శ్రీనివాస్ ఎన్నికైనారు. ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి వంగేటి అశోక్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వరంగల్ జిల్లాను సంఘంలో ముందు వరుసలో ఉండే విధంగా నాయకులు పనిచేయాలన్నారు. వరంగల్ బీట్ బజార్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి వంగేటి అశోక్, వరంగల్ జిల్లా అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్, రాష్ట్ర జిల్లా నాయకులు గార్లపాటి శ్రీనివాస్, ఎర్ర ప్రకాష్, శ్రీరామ్, రవీందర్, పాలమురళి, మంచాల కృష్ణమూర్తి, పోలం సదాశివుడు, శోభన్ బాబు, శ్యాంబాబు, మింతెట్టి సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుబ్బ శ్రీనివాస్ కు జిల్లా అధ్యక్షులుగా పదవి వినమేయక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంగేటి అశోక్ దుబ్బ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షులుగా దుబ్బ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారని, రాబోయే రోజుల్లో సంఘం బలోపేతం చేసి ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. చూడండి, జై వాసవి.
వేరే విధంగా ఉండదు. అంటే దానికి బైలాస రూల్స్ ఉంటాయి. ఇక్కడ 100 సంవత్సరాల చరిత్ర గల ఆర్యవైశ్య మహాసభ తెలంగాణకు సంబంధించింది. ఆ కోణంలో ఆ ప్రక్రియలోని భాగంగా ఇక్కడ కూడా వరంగల్లో, ఎందుకంటే రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి, నర్సంపేట రెవెన్యూ డివిజన్ ఒకసారి, వరంగల్ రెవెన్యూ డివిజన్ ఒకసారి వస్తుంది. వరంగల్ జిల్లా అయినందుకు గాను వరంగల్ రెవెన్యూ డివిజన్కి ఇవ్వడం జరిగింది. మిగతా ఒక 4-5 పోటీ తత్వంలో కూడా ఉండే వారి చాకచక్యంతో వాస్తవంగా ఏంటంటే 1-2 పేర్లు కూడా చెప్పాలి మీకు. గార్లపాటి సీన్ గారు, సీతారాం గారు, ఇంకా ఒక 5-6 పోటీకి ఉండే. ఆ పోటీలోని భాగంగా దుబ్బా సీన్ గారు వాస్తవ మానవ ప్రయత్నం చేసి వారు ఆ పోటీలకు సంబంధించిన విధి విధానాలలో వారితో కాంప్రమైజ్ చేసుకుంటూ ముందు కొనసాగిండే తప్ప ఎవరి ప్రమేయం లేదు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళులో ఎలాంటి పనులు కూడా లేవు కాబట్టి ఏకగ్రీవ నామినేషన్ పడ్డది ఏకగ్రీవంగా చేయడం జరిగింది. అంతే తప్ప ఇక్కడ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే మళ్ళీ పిఎస్టీలను కూడా ఈరోజు డిక్లేర్ చేయాలనుకోవడం జరిగింది. పిఎస్టీలో అంటే అధ్యక్షునిగా దుబ్బా శ్రీనివాస్ గారు, జనరల్ సెక్రటరీగా గార్లపాటి నాగేంద్రబాబు గారు, నర్సంపేట నుంచి ఈసారి ట్రెజరర్గా గంధ శ్రీనివాస్ గారిని తీసుకోవడం జరుగుతుంది. ఈ పిఎస్టీలతోటి మా ఒక 1500 మందితోటి మాకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకులు వచ్చి ఇక్కడ వీరి ప్రమాణ స్వీకార ఉత్సవం పెద్ద ఎత్తున కూడా చేయడం జరుగుతుంది. 1500 నుంచి 2000 మందితో కార్యక్రమం ఏర్పాటు చేద్దామని కూడా అనుకున్నాం. త్వరలో మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్ష నియామక పత్రాన్ని నాకు అందజేసిన రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకత్వానికి మొత్తానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారి ఆదేశాల మేరకు 1వ తారీఖు నామినేషన్ ప్రక్రియ, అదే రోజు ఈ జిల్లాలో ఉండబడే నాయకత్వంతో పూర్తి సహాయసహకారాలు తీసుకుంటూ ఇక్కడ ఉండబడే రాష్ట్ర కార్యదర్శి, ఎన్నికల కన్వీనరు మన అశోక్ అన్న గారి సహాయసహకారాలతో ఇక్కడ ఉండబడే నాయకత్వం కూడా ఈ జిల్లాలో చాలామందికి నేను పోటీ చేయాలని చెప్పనే తపన ఉన్న వాళ్ళంతా కూడా ఏదేమైనా మనం యూనిటీగా ఉండి ఈ ఆర్యవైశ్య మహాసభను ముందు తీసుకుపోదామని చెప్పిన లక్ష్యంతో సహాయశాఖలు అందించిన శ్రీనిన్న గారు కావచ్చు, అదేవిధంగా సీతారాం గారు కావచ్చు, నాగేంద్రబాబు గారు కావచ్చు, ఆర్యవైశ్య మిత్రబృంద నాయకత్వాన్ని కావచ్చు, రాష్ట్ర మహాసభ నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అనేక బాధ్యతలు నా మీద పెరిగాయి. అందరి సహాయశాఖలతోటి రేపు రాబో కాలంలో జిల్లాలో ఆర్యవైశ్యుల సంబంధించిన అంశాలన్నింటి మీద కూడా నిరంతరం కృషి చేస్తూ మహాసభ పెరుగుదల కోసం, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నబడే ఆర్యవైశ్యులు అందరి కోసం కూడా నిరంతరం కృషి చేసే విధంగా అందరి సహాయశాఖలు తీసుకుని పనిచేస్తుందని చెప్పడానికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కుల సంఘాలకు రాజకీయాలకు ఎలాంటి సంబంధాలు లేవు. సాగర్ ఎడమ కాల్వ దగ్గరికి చేరుకున్న మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం దెబ్బతిన్న ఎడమ కాల్వ ప్రాంతాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. నీరు తీసుకుపోయినప్పుడు మొత్తం సీల్ చేసి పడేశారు, మినిమం పెట్టి సీల్ చేసి తీసుకుపోయారు. మళ్ళీ వాటిని రియూ ఓపెనింగ్ చేయకుండా నీళ్లు చేశారు. పూర్తి స్థాయిలో నీళ్లు ఒకేసారి 1,60,000 రూపాయలు ఈ వాటర్ ఇటు, ఈ వాటర్ ఇటు దగ్గరలో ఉన్నబట్టి 2 లీటర్లు ప్లాస్టిక్ ఆదివారం సార్ ఆ రోజు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసింది. అందరిలో నిర్లక్ష్యం చూస్తే ఈ కట్ట ప్లాస్టిక్ ఎక్కువ సారి ఉన్నది కూడా ఎన్ఎస్పీ కెనాల్ కింద ఉన్న రైతులు.
వాటి పట్టాలు పూర్తి 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు పూర్తి స్థాయిలో దెబ్బతింది. పాలకుర్తి మండలం బావిలాల సబ్స్టేషన్ దగ్గర ఉదయం లారీ బస్ ఢీకొన్న ప్రమాదంలో 3 మృతి చెందారన్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను చూసి కంటతడి పెట్టుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న క్షత్రగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. వారి వెంట నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కారపల్లి మండలం గంగారం తండాకు చెందిన యువ శాస్త్రవేత్త అశ్విని తండ్రి మోతీలాల్ కారులో హైదరాబాద్ వెళ్తుండగా మైబాద్ జిల్లాలోని ఆఖేరు వాగులో కారు కొట్టుకుని పోవడంతో తండ్రి కూతుర్లు 2 మృతి చెందారు. సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటన నేపథ్యంలో ఈరోజు మృతుల స్వస్థలం కారపల్లి మండలం గంగారం తండాకు చేరుకుని మృతుల కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం మృతుల కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటున్నానని హామీ ఇచ్చారు. దశాని దినకర్మ కార్యక్రమం అనంతరం సీఎంఓ ఆఫీస్కొచ్చి తనను కలవాలని మృతుల కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు. Thank you.
సార్ సార్ కొద్దిగా కొద్దిగా సార్ కొద్ది సార్ ముందా డబ్బా పడుతుంది ముందు పడుతుంది పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తనకు సమాచారం అందించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అంతర్గం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. కుమార్ బాబు కింద కింద కూడా ఇప్పుడు ఇప్పుడు కెమెరా ఇచ్చిన తీసుకున్నది గోదానమ్మ ఒక్కసారి నాకు ఓ రాకెట్ రాక చేదీప అవి మన కన్నా బయట రాష్ట్రమంతా కురుస్తున్న వర్షాల ప్రభావం ఈరోజు అన్ని ప్రాజెక్టులలో మీరు చూస్తూ ఉన్నారు, వరద బీభత్సం సృష్టిస్తూ ఉంది. కానీ రామగుండం ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ యావత్ తెలంగాణకు గుండెకాయ లాంటి సాగునీరు తాగునీరు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్. ఇక్కడ కడెం నుండి దాని ముందు శ్రీరామ్ సాగర్ సంబంధించిన నీళ్ళు కూడా అక్కడ ఉండేటువంటి ఇది పూర్తి శాతం నిండి 5 లక్షల క్యూసెక్లు, నిన్నటి వరకు 6 లక్షల క్యూసెక్లు, ఈరోజు ఇంట్లో 5 లక్షలు ఉంటే 5 లక్షలు వదులుతూ ఉన్నారు. అయినా మా రామగుండం ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యలు, మేమందరం కూడా వర్షాకాలం వస్తుందనే భావనతోటి చాలా దాదాపు 2 నెలల ముందు నుంచే శానిటేషన్ కాలువల ఏదైతే దాంట్లో ఉన్నటువంటి సిల్ట్ తీసే కార్యక్రమాలు, తర్వాత గ్రామాలను హెచ్చరించడం, అవన్నీ కూడా తీసుకున్న జాగ్రత్తలు ఈరోజు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సవ్యంగా నీళ్లు కొనసాగుతూ ఉన్నాయి. వాటర్ ఫ్లో కూడా మీరు గోదావరికల్లో చూసే ఉంటారు. నేచర్కు వ్యతిరేకమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కట్టి సుందిల్లా బ్యారేజ్ రివర్స్ పంపింగ్ వాటర్ ఉండడం వల్ల ఆ రోజుల్లో ప్రమాదం జరిగింది. ఈరోజు సుందిల్లా గేట్
వస్తువులు లేపి ఉండడం, మెడిగడ్డ పని చేయకుండా పోవడం, సాఫీగా గంగమ్మ గోదావరి చల్లగా ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది పెట్టుకుంటూ పోతూ ఉంది. ఇది శుభ పరిణామం అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ శాసనసభ్యులు మా మంత్రివర్యులు గౌరవ శ్రీధర్ బాబు గారు కూడా ఈరోజు వస్తూ ఉన్నారు ఇక్కడికి. అదే మాదిరిగా స్వయంగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, సంబంధిత ఇతర మంత్రులందరూ కూడా అన్ని ప్రాంతాలు ఎక్కడైతే ముంపుకు గురవుతాయని అనుకున్నటువంటి ప్రాంతాలు, చెరువులు, పెద్ద పెద్ద రిజర్వేషన్ ఉన్న ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో కూడా స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని జాగ్రత్త పరుస్తూ అవసరమున్న కారు తగినటువంటి సదుపాయాలు కల్పిస్తూ పోతామని. ఇది ప్రజాస్వామ్య తెలంగాణ, ప్రజాప్రభుత్వం, ప్రజలందరినీ కూడా ప్రకృతికి సహకరించడానికి దారితో జాగ్రత్త ఉండడానికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. వర్షాకాలంలో ఎవరైతే నీటి ప్రవాహం ఇదివరకు ఉన్నటువంటి ముంపు బాగుంటున్నారో వారందరూ కూడా జాగ్రత్తగా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్డ్.